ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ టాక్స్. చిన్న చిన్న ఫంక్షన్స్ కి టెంపుల్స్ కి లేదా కాలేజ్ వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడే సింపుల్ మేకప్ ని ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వచ్చి లిప్ బామ్. డ్రై లిప్స్ మీద లిప్స్టిక్ అప్లై చేస్తే అసలు బాగోదు, అందుకోసమని ఎవరైనా కంపల్సరీగా లిప్ బామ్ ట్రై చేయండి. ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేసేసాను. నెక్స్ట్ వన్ వచ్చి సన్స్క్రీన్ లోషన్. సన్స్క్రీన్ లోషన్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి, దానివల్ల పిగ్మెంటేషన్ రాదు, సన్ నుంచి కూడా డ్యామేజ్ తక్కువ అవుతుంది. నేను బయో మార్నింగ్ నెక్టార్ నుంచి యూజ్ చేస్తున్నాను ఇది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇది లోపలికి ఫేస్ లోకి వెళ్ళడానికి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. ఇలా ఇది 5 మినిట్స్ ఆరిన తర్వాత నేను గార్నియర్ లైట్ కంప్లీట్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. మీరు డే క్రీమ్ ఏజ్ యూస్ చేసినా దాన్ని రాసేసుకోవచ్చు. ఇది నేను 4 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నా, చాలా బాగుంది. ఇది కూడా అప్లై చేసేసిన తర్వాత మనం 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. ఏ ప్రొడక్ట్ అయినా యూస్ చేసేటప్పుడు 5 మినిట్స్ గ్యాప్ ఇస్తే మన స్కిన్ బాగా అబ్జర్వ్ చేసి గ్లో అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి బ్లూ హెవెన్ వాళ్ళది సెట్టింగ్ పౌడర్ రాసుకుంటున్నాను. మనం ఫౌండేషన్ రాసినప్పుడే కాకుండా చేతికి క్రీమ్ ఉండడం వల్ల రాలేదు. ఏ క్రీమ్ అయినా సారీ, నేను ఏం మాట్లాడుతున్నాను, సెట్టింగ్ పౌడర్ ఇది చాలా బాగుంది. ఏంటి క్రీమ్ వల్ల అనుకుంటా, ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది. రెగ్యులర్ పౌడర్స్ కన్నా ఇది బాగుంది. రాసుకుంటే అప్లై చేసుకుంటే ఓన్లీ ఫౌండేషన్కే కాకుండా ఇలాగ మనం ఏమైనా డే క్రీమ్స్ యూస్ చేసినా కూడా దీన్ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి కాజల్ పెన్సిల్. కాజల్ పెన్సిల్ వల్ల మనకి చాలా చేంజ్ అనేది వస్తుంది మన ఫేస్లో. అప్లై చేసాక చూడండి, ఇలా ఐకి ఇక్కడ కింద పార్ట్లో కాకుండా పైన కూడా రాయడం వల్ల కళ్ళు బాగా పెద్దగా కనిపిస్తాయి. కానీ అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఫస్ట్ బిగినర్స్కి. కొంతమందికి ఇది కాజల్ పెన్సిల్ అప్లై చేసేటప్పుడు స్టార్టింగ్లో వాటర్ వచ్చినట్టుగా అనిపిస్తే కనుక ఇలా దీంతో టచ్ చేస్తే ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి నేను మస్కారా అప్లై చేస్తున్నాను. మస్కారా అప్లై చేయడం వల్ల కళ్ళు చాలా బాగా బ్రైట్ కనిపిస్తాయి. మీరు గమనిస్తే రాయనైకి ల్యాషెస్ చాలా పెద్దగా కనిపిస్తున్నాయి.
నెక్స్ట్ మనం లిప్స్టిక్ రాసుకుంటే మన మేకప్ లుక్ అయిపోయినట్టే. నేను వచ్చి ఎన్వై వాళ్ళది రన్వే లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. సో మన సింపుల్ మేకప్ లుక్ అయిపోయిందండి. స్టిక్కర్ చేంజ్ చేసుకోవడమే. చూసారు కదా రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.